జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రైతు బంధు అధ్యక్షుడు ఎర్రి రమణారెడ్డి చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కోఆప్షన్ మెంబర్ ఎండి షబ్బీర్ అహ్మద్, బచ్చన్నపేట టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గంధమల నరేందర్, మహేందర్ రెడ్డి, దస్తగిరి ప్రకాష్, చందు, ఎండి ఫిరోజ్, పర్వతం నరసింహులు, వినోద్, సిద్ధులు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. బచ్చన్నపేట మండలానికి సంబంధించిన ఎమ్మెల్సీ అలాగే ప్రభుత్వ వెంకటేశ్వర ద్వారా వచ్చినటువంటి 8 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను, దాదాపు 4 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఈ మధ్య కాలంలోనే మన బచ్చన్నపేట మండలానికి సంబంధించి దాదాపు 3 కోట్ల రూపాయలను ఈ ఒక వారంలోనే ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు, కళ్యాణ లక్ష్మి అయితేనేమి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు అయితేనేమి, ఏదో రకంగా 3 కోట్ల రూపాయలను బచ్చన్నపేట మండలానికి అందించడం అంటే ఈ కరువులో కూడా కేసీఆర్ గారు నిబద్ధతకు ఇదొక నిదర్శనం. ఎందుకంటే కరోనా వచ్చింది, ఎవరు బయటకు వెళ్ళే పరిస్థితి లేదు, క్లిష్ట పరిస్థితులు, ప్రభుత్వం ఎంత క్లిష్ట పరిస్థితులు ఉన్నా ఈ యొక్క సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ మొన్ననే కళ్యాణ లక్ష్మి, ఈ మధ్యన మొన్న ఒకసారి ఎమ్మెల్యే గారు ఒక 20 మందికి మన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, మళ్ళీ ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ద్వారా వచ్చినటువంటి చెక్కులు, ఇవన్నీ కలుపుకొని దాదాపు 3 కోట్ల రూపాయల డబ్బులు మా బచ్చన్నపేట మండలానికి కరువులో అందించి కరువు కట్టారటువంటి మన బచ్చన్నపేటను ఆదుకోవడానికి ఆదుకున్నటువంటి మన కేసీఆర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ జై తెలంగాణ.